ఇయర్ ఎలాగో ఆడియన్స్ ని కొంచెం డిసప్పాయింట్ చేశాడు నాగ చైతన్య డెఫినెట్లీ ఆడియన్స్ కి ఎస్పెషలీ టాలీవుడ్ ఆడియన్స్ కి అది కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ తో బాగా బాకీ ఉన్నాడని చెప్పాలి బికాస్ ఇయర్ పెద్దగా తనకి చేసిన సినిమాలేదీ కలిసాలేదు దాంతో కాలీవుడ్ చుట్టేశాడు బాలీవుడ్ కి వెళ్ళాలి అయినా సరే ఇప్పుడు టాలీవుడ్ లో కమ్ బ్యాక్ అయ్యి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఒక కొత్త సినిమాని యాక్సెప్ట్ చేశాడో తెలుసా తండేల్ కథ అసలు ఏ పరిస్థితుల్లో విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో తెలుసా మీకు నాగచైతన్య చైతన్య కెరీర్ లో బెస్ట్ లుక్ ఏది అంటే ఇమ్మీడియట్ గా తండేల్ పోస్టర్ ను చూపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ అంతగా అభిమానులను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా కూడా అదే విధంగా ఇంప్రెస్ చేస్తుందని నమ్ముతున్నాడు చై థ్యాంక్ యూ లాల్ సింగ్ చెద్దా కస్టడీ సినిమాల ఫెయిల్యూర్ తర్వాత నాగ చైతన్య బ్రేక్ తీసుకుని కార్తికేయ టూతో నేషన్ను షేక్ చేసిన చందు మొండేటితో చేతులు కలిపాడు గతంలో వీరిద్దరూ కలిసి ప్రేమమనే సినిమా చేసినప్పటికీ అప్పుడు వీరిద్దరికీ ఉన్న ఇమేజ్ వేరు ఇప్పుడు ఇమేజ్ వేరు పాన్ ఇండియా డైరెక్టర్ గా చందు మొండేటికి ఉన్న పేరు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ తెరకెక్కుతుండటంతో పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి తండేల్ తో నాగ చైతన్య హండ్రెడ్ పర్సెంట్ కమ్బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది అందుకోసం తాను ఎంచుకున్న టీం పర్ఫెక్ట్ గా ఉంది సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి డ్రీమ్ గర్ల్ గా నటిస్తుండడం ప్లస్ పాయింట్ శేఖర్ కముల తెరకెక్కించిన ప్రేమ చిత్రం లవ్ స్టోరీలో వీరిద్దరి జంట చూడముచ్చటగా నిలిచింది ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు అదే కాంబినేషన్లో సినిమా అంటే సహజంగానే అంచనాలు పెరుగుతాయి ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం మరో హైలైట్ టాలీవుడ్ బెస్ట్ టీమ్ తో తండేల్ సినిమాలో నటిస్తున్నాడు చెయ్ ఈ దశలో వచ్చే ఏడాది అక్కినేని యువ సామ్రాట్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది